ఎలాంటి న్యూస్ కి స్వాగతం. నేను మీ లహరి. ముందుగా హెడ్లైన్స్. పట్టణ ప్రగతి పనులను వేగవంతం. వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి. శుభకార్యానికి వెళ్తున్న పెళ్లి బృందం వ్యాన్ కోల్తాపడి ఏడుగురికి గాయాలు. బీజేపీ నిరుద్యోగ మిలినియం మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ఎంపీపీ బండ మల్లేశం. టీఆర్ఎస్ ధర్నా పేరిట మొసలి కన్నీరు. బోయినపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ ఎర్ర మహేష్. రసమయ్య బాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా బోయినపల్లి మండల కేంద్రంలో దిష్టిబొమ్మ దగ్గర చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా. ధాన్యం కొనుగోలుపై రైతులను మోసం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ముస్తాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరెడ్డి. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్. ప్రధాని మోడీపై ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా కొండ్రావపేట బీజేపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం. రైతు ధర్నా పేరిట టీఆర్ఎస్ ఫ్లాష్ షో. బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ. పట్టణ ప్రగతి పనుల వేగవంతం. మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు వేములవాడ పట్టణంలోని 10వ వార్డులో నూతన విద్యుత్ స్తంభాలు తెగింపు కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో తీసుకున్న నిర్ణయం మేరకు 10వ వార్డులో కొత్త విద్యుత్ స్తంభాలను బిగింపు కోసం 25 లక్షల రూపాయల నిధులు కేటాయించామని తెలిపారు. దీనిలో భాగంగా వార్డు మొత్తం అవసరమున్న చోట కౌన్సిలర్ సిరిసిరి చందు ఆధ్వర్యంలో కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. దీంతో పాటు 28వ వార్డులో కూడా 8 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో అవసరం ఉన్న చోట కొత్తపల్లి బిగించే కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నామని తెలిపారు. వారి వెంట విద్యుత్ శాఖ ఏడీతో పాటు అసిస్టెంట్ ఇంజనీర్ కాలనివాసులు ఉన్నారు. అన్ని వార్డులలో మౌలిక సదుపాయాలతో పాటు శాశ్వత పరిష్కారాలు కృషి చేయడం జరుగుతూ ఉంది. మరి చూస్తున్నట్టయితే మరి గతంలో అంటే మొన్న ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ పట్టణ ప్రగతిలో భాగంగా మరి ప్రతి వార్డులోని గౌరవ కౌన్సిలర్ తోటి మరి మేము పర్యవేక్షించినప్పుడు మరి ఎక్కడైతే మన పోల్స్ అవసరం ఉన్నాయో వాటిని గుర్తించుకుంటూ రావడం జరిగింది. మరి గౌరవ కౌన్సిలర్ సహాయంతో మరి ప్రతి వార్డు కూడా మరి కొత్త పోల్స్ ఎక్కడైతే అవసరం ఉన్నాయో మరి టౌన్లోని కొంత ఏరియాలు కూడా కొత్త ఏరియాలు కూడా వేసినాయి కాబట్టి అక్కడ ప్రాంతం అంతా చీకటమే ఉంటుంది కాబట్టి మరి అక్కడ స్తంభం వేసి లైట్ ఏర్పాల్సిన బాధ్యత మన మున్సిపల్ ముందు ఉంది కాబట్టి మరి ప్రతి వార్డులోని ఒక 6 నుంచి 7 బోల్స్ను మనం గుర్తించుకుంటూ మరి దానిలోని ఒక పట్టణ ప్రతి నిధుల నుండి 20 లక్షల రూపాయల నిధులను కేటాయించుకొని మరి ప్రతి వార్డులోని 6 నుంచి 7 వరకు కొత్త పోల్స్ను కేటాయించుకొని అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ నుంచి మనం లైన్స్ తీసుకొని మరి కొత్త పోల్ వేసి దాన్ని కూడా స్ట్రీట్ లైట్ పెట్టి చేసుకోవడం జరుగుతూ ఉంది. మున్సిపల్ పాలకవర్గం కృషి చేసిన సందర్భంగా తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో పట్టణాభివృద్ధి నియంగా కృషి చేసిన తెలియజేసుకుంటూ మరి కార్యక్రమంలో పాల్పంచుకున్న ఎస్ఏఈ గారికి ఏడీ గారికి అదేవిధంగా వార్డు ప్రజలకి పెద్దలకి గౌరవ కౌన్సిలర్ అందరూ కూడా అభ్యర్థంగా తెలియజేస్తాము. మరి వేములవాడ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 10వ వార్డు నందు ఈరోజు పట్టణ ప్రగతిలో తీసుకున్నటువంటి కొన్ని అభివృద్ధి పనులలో భాగంగానే మరి మా గౌరవ చైర్పర్సన్ రామతీర్థ మాధవి గారి యొక్క అధ్యక్షతన జరిగినటువంటి సమావేశాలలో ప్రతి వార్డులో పూర్తిగా ఎలక్ట్రిక్ పోల్స్ లేని వాటి ఏరియాలను గుర్తించి మరి ప్రతి వార్డులో 6 నుంచి 8 ఎలక్ట్రికల్ పోల్స్ని మంజూరు చేయడం జరిగింది. 10వ వార్డులోని ఈ కాలనీకి కొత్త కాలనీ, మరి ఇక్కడ ఎలక్ట్రికల్ పోల్స్ ఇప్పటి వరకు లేవు కాబట్టి ముందస్తుగా మరి కాలనీ వివేకానంద కాలనీ అనే ఒక నామకరణం కూడా ఈరోజు చేసుకోవడం జరిగింది. ప్రతి చేసుకోగానే మంజూరు చేసినటువంటి మా చైర్పర్సన్ మేడం గారికి అలాగే మా మున్సిపల్ కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శుభకార్యానికి వెళ్తున్న పెళ్లి బృందం వ్యాను బోల్తాపడి ఏడుగురికి గాయాలు. వివాహ విందు కార్యక్రమాలు ముగించుకుని తిరుగు ప్రయాణమవుతున్న పెళ్లి బృందం శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో 7 వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లి జిల్లా వేములవాడ గ్రామీణ మండలం హనుమాచిపేట గ్రామానికి చెందిన యువకుడికి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాజలింగంపేటకు చెందిన యువతితో హనుమాన్పేట గ్రామంలో వివాహం జరిగింది. వివాహం అనంతరం పెళ్లి బృందం సభ్యులు డిపిఎం వ్యాను రాజలింగంపేటకు బయలుదేరారు.
గ్రామ శివారులోకి వెళ్ళగానే వెనుక నుంచి అతి వేగంగా వచ్చిన కారు బలంగటికుంది. దీంతో టైర్లు ఊడిపోయి వ్యాన్ పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదం వల్ల దాంతో ప్రయాణిస్తున్న ఆరుగురు పెళ్లి బృందం సభ్యులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని అంబులెన్స్ లో సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. कार अच्छी दुर्दी हनुमाजी प्रॉब्लम अंदर की राजलिंगंपेट हनुमाजीपेट को मैरेज రైతు ధర్నా పేరిట టిఆర్ఎస్ ఫ్లాప్ షో బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ రైతు ధర్నా పేరిట శుక్రవారం రోజున టిఆర్ఎస్ నేతలు కార్యకర్తలు పార్టీ సమావేశాన్ని నిర్వహించినట్లు షో నిర్వహించారని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు అధికార దుర్వినియోగంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ కేంద్ర ప్రభుత్వం తనని తన మాటలని వక్రీకరించి కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే తీసుకోమని కేంద్రం చెబితే దానిపై అబద్ధాలు ప్రచారం చేస్తూ అధికార పార్టీ ధర్నా నిర్వహించిన విషయాన్ని ప్రజలు రైతులు తీవ్రంగా ఖండించారు శనివారం రోజున వేములవాడ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ ఓటమి నుండి దళిత బంధు పథకం నుండి ప్రజల దృష్టి మరల్చడానికి టీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా ధర్నా కార్యక్రమాలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు. అంతేకాకుండా తమ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్పై మానకొండూరు శాసనసభ్యులు చేసిన అహంకారపూరిత మాటలను తీవ్రంగా ఖండించారు. ఆయన వెంటి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, ఎస్సీ మోర్చా అధ్యక్షులు మహేష్, జిల్లా అధికార ప్రతినిధి బాలరాజు ముప్పిడి, శ్రీనివాస్, వివేక్ రెడ్డి తదితరులు ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఏ రకంగా వ్యతిరేకిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి అనేది స్పష్టంగా హైదరాబాద్ ఎన్నికలు కల్పించినప్పటికీ కూడా మరొకసారి తెలంగాణ ప్రజలు మోసం చేసి ఎత్తుగడ ఇంటి ధర్నా సిగ్గు లేకుండా అంటే టిఆర్ఎస్ పార్టీ ఏ స్థాయికి వచ్చింది ఎంత నీచమైన స్థాయి దిగజారిపోయిందో మనం చూస్తాం. వ్యవసాయదారులు ఎక్కడ కల్లాలా పనిచేసుకుంటా ఉన్నారు. పార్టీ కార్యకర్త దారు వచ్చినంత పేమెంట్ వర్కర్స్ 300 500 నిజంగా కూడా ఒక్కసారి ఎమ్మెల్యేలు మంత్రి గారిని గుండె వేసి చేసుకొని చెప్పమని నిజంగా ధైర్యంగా వాళ్ళు నిజంగా రైతులా లేకుంటే రైతుల పక్షాన వచ్చిరా లేకుంటే మీ అధికారాన్ని ఉపయోగించాలని వేధిస్తూ వచ్చిరా డబ్బులు ఇస్తూ వచ్చిరా మీది మీరే మనసును మీ మనసును మీరే ప్రశ్నించుకోమని చెప్తా ఉన్నా. 93 95 మెజారిటీతో లాస్ట్ పార్లమెంట్ ఎలక్షన్ కేవలం 4000 మెజారిటీకి వచ్చిన నీచమైన స్థాయికి దిగజారిన పార్టీ కేవలం డబ్బుతోని అధికారంతోని పోలీసు యంత్రాంగంతోని రెవెన్యూ యంత్రాంగంతోని ఆటవీ యంత్రాంగంతోని పరిపాలన చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు కల్పిస్తూ ఉన్నారు. సామాన్య కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను దాడులు చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియా పెడితే కేసులు చేయిస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఊసుండదు, నాయకులు ఊసుండదు. కరోనా సందర్భంగా మీరు చేసిన సేవ లేదు ఒకసారి చెప్పాలి. మరొకసారి కూడా నేను చెప్తా ఉన్నాను, పత్రికా ముఖంగా ధైర్యం ఉంటే దమ్ము ఉంటే కేటీఆర్ గారిని రాజీనామా ఇవ్వను. ఆ సీటు ఎవరు గెలుస్తారో ఛాలెంజ్ ఇస్తాము. ప్రజాభిప్రాయానికి పోయే పరిస్థితి లేదు. ఓడిపోయేదానికి పాపం బక్రాలిక దొరికిడు హరిశ్రావం దొరుకుతా ఉన్నారు. గెలిచేవాడికి మాత్రం అయ్యకూడదు ఇద్దరు వస్తారు. దానికోసం ప్రభుత్వ ధర్నా కోసం ఈ రకంగా రాజ్యాంగాన్ని వాడుకొని రాజ్యాంగాన్ని పూర్తి అపాస్యం చేసే దిశలా మంత్రి గారు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు. నిన్న వ్యాఖ్యలు ఏవైతున్నాయో బండి సంజయ్ గారి మీద మాట్లాడే మాటలు బీజేపీ నిరుద్యోగ మిలినియం మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు నిర్వహించనున్న మిలినియం మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల శాఖ అధ్యక్షుడు పొన్నాల తిరుపతి రెడ్డి, వేములవాడ ఎంపీపీ బండ మల్లేశం కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి పూటకొక మాట చెప్పుకుంటూ నోటిఫికేషన్ విడుదల చేయకుండా 7 సంవత్సరాల నుండి నిరుద్యోగులు మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నది అని చెప్పారు.
అధికార ప్రభుత్వానికి బుద్ధి చెప్పేటట్లుగా హైదరాబాద్ నిర్వహించే నిరుద్యోగ మిలినియం మార్చ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మధ్యల బుగ్గారెడ్డి, మంత్రి శ్రీనివాస్, బంగారపు లక్ష్మారెడ్డి, శ్రీశైలం యాదగిరిరెడ్డి, బాపురెడ్డి షేక్ హైమద్ స్వామి తదితరులు ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తాడు, ఇంటికొక ఉద్యోగం ఇస్తాడు, ఊరికొక ఉద్యోగం ఇస్తాడు. అప్పుడు తెలంగాణ రాకముందుకు మిలియన్లు మార్చి అందరూ సంపన్నవర్ణాలు చేసి ఎట్లా తెలంగాణ సాధించారో ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రతి గ్రామంలో 20 నుంచి 30 మంది నిరుద్యోగులు వాళ్ళందరినీ ప్రతి ఒక్క ఇంటికి పోయి మన కార్యకర్తలం ఊళ్ళు ఎంతమంది ఉంటే అంతమంది పార్టీలకు అతీతంగా మిలియన్ మార్చ్ కొరకు 16వ తారీఖు నాడు ఏ విధంగా అయితే ముంగటికెళ్లాలో మా నాయకులు అందరం కలిసి ఈరోజు ఎల్లరెడ్డిపేటలో ఫంక్షన్ హాల్లో అందరం మీటింగ్ జరుపుకోవడం జరుగుతుంది. తప్పకుండా భారతీయ జనతా పార్టీ 2023లో అధికారంలో రావడం కోసం, అదేవిధంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడం కోసం ఈ మిలియన్ మార్చి హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మిలియన్ మార్చిని చూసిన తర్వాత కేసీఆర్ గారు మెడలు వంచుతా మెడలు ఇరుగొడతా అని చెప్పి మాట్లాడిన మాటలు కేసీఆర్ గారు అయితే ఉందో, 6 ముక్కలు చేస్తానని కేసీఆర్ గారు అయితే ఉండో, 6 ముక్కలు కాదు 10 ముక్కలు అవడం కోసం కూడా మా బండి సంజయ్ గారు మీరు ఎప్పుడు పిలిస్తేప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు. మీ ఫామ్ హౌస్ గురించి రాష్ట్రం సిద్ధంగా ఉన్నాడు, మీరు ఎక్కడికి ఇచ్చిన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజల కోసం కొట్లాడ కోసం మిలియన్ మార్చిలో పెద్ద ఎత్తున ఆ రోజు ఎల్లారెడ్డిపేట మండలం నుండి ఆ రోజు అన్నగారికి కూడా టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒక మండల అధ్యక్షునికే టార్గెట్ అనేది కాదు. ఇది మాట్లాడి ఈ మిలియన్ మార్చిని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి కోసం మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి నాయకులే, మీరే దీనికి ఎల్లారెడ్డిపేటకు ముఖ్య అతిథులు కాబట్టి ప్రాణ రోజులో మనకి ఇన్ఛార్జ్ అయినటువంటి మోహన్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఏ మండలం నుంచి ఎంత అనేది మొత్తం తీసుకున్న సమాచారం డాటా, ఆ డాటా ప్రకారం దాటే ఉండాలి తప్ప దాటద్దు అని అందరు సూచన చేయడం జరిగింది. దానికి ఇన్ఛార్జ్ అందరూ ఉన్నటువంటి ఎల్లరెడ్డిపేట సంబంధించిన వాళ్ళు వేమడకు వేమడ సంబంధించిన ఎల్లరెడ్డిపేటకు అందరికి ఇన్ఛార్జీలుగా ఇచ్చి తప్పకుండా మీటింగ్ ఏర్పాటు చేసి వారందరి కోరికలు కూడా ఉన్నటువంటి ఎల్లరెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి ఏ విధంగా అయితే వెళ్తే ఏం కాదనేది దాన్ని కూడా ఆలోచించడం కోసం మీ అందరి సలహా సూచనలు తీసుకోవడం కోసం మమ్మల్ని ఇక్కడికి పంపేయడం జరిగింది. పూర్తిస్థాయిలో అందజేస్తాం. ఇలా ఇంకేమన్నా మీకు సందేశాలు ఏమైనా ఉంటే చెప్పండి. మనం ఇంకా వేరే గ్రామాల నుంచి మనం ఇంకా మహిళల్ని తీసుకోవడానికి దీనికి మహిళలు అంటే కష్టమైతే మహిళలు అనేది తీసుకో వెళ్ళొద్దు మనం ఈసారి మిలియన్ మార్చికి పూర్తి స్థాయిలో. బోయినపల్లి మండల కేంద్రంలో రసమయ్య బాలకృష్ణ దిష్టి బొమ్మ దగ్ధం చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా. బోయినపల్లి మండల కేంద్రంలో శనివారం రోజున భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. భారతీయ జనతా పార్టీ నేతలపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించబోమని, వెంటనే రసమయ్య బాలకిషన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు జనకామ లక్ష్మణ్, సుంకాపాక ప్రభు, ఏనుగుల కనకయ్య, మెరుపుల గంగాధర్ తదితరులు ఉన్నారు. ఈరోజు రాజారాం సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు గారి యొక్క దిష్టిబొమ్మను మండల కేంద్రంలో కాలబెట్ట జరిగింది. ఎందుకు గురించి అంటే మొన్న బండి సంజయ్ మీద లేనిపోని మాటలు మాట్లాడి కాబట్టి దాని గురించి ఈరోజు మండల కేంద్రంలో అందరు కార్యకర్తలము కలిసి వారి యొక్క దిష్టిబొమ్మను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంజాన పిలుపు మేరకు నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో నిన్న మన మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ గారు మాట్లాడే తీరు, అనుచిత వ్యాఖ్యలు మాట్లాడాడు, దాన్ని మేము ఈరోజు భారతీయ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రసమయ్య బాలకృష్ణ గారి దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.
టీఆర్ఎస్ ధర్నా పేరిట మొసలి కన్నీరు కారుస్తుంది. బోయినపల్లి బీజేపీ ఇన్ఛార్జ్ చెర్ర మహేష్ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల ఇన్ఛార్జి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ మాట్లాడుతూ తలపెట్టిన అతి ఖరీదైన దొంగ ధర్నా ఎవరి కోసం చేశారని ప్రశ్నించారు. గడిచిన 7 సంవత్సరాల కాలంలో రైతులు పండించిన పంటను ప్రతి చివరికించే వరకు ఆమె కొనుగోలు చేస్తామని చెప్పి ప్రస్తుతం మాట మార్చి కేంద్రం ధాన్యం కొనదని దుష్ప్రచారాలు చేస్తూ ధర్నాలు చేయడం ఎవరు నమ్మే పరిస్థితుల్లో లేరని మహేష్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరిట లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పంట పొలాల్లోకి సాగునీరు రాకముందే వరి చేస్తే ఉరి అని బెదిరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. రుణమాఫీ చేయకుండా ఉచిత ఎరువులు పంపిణీ చేయకుండా దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా ధర్నాలు చేయడం దేనికి సంకేతమని అన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. ఎర్ర మహేష్ తో పాటు బీజేపీ మండల శాఖ అధ్యక్షులు రవితర్ రెడ్డి, నేతలు రామిడి శ్రీనివాస్, ఏనుకుల కన్నకయ్య, జనగామ లక్ష్మణ్, ప్రభు, మెరుపుల గంగాధర్, అనిల్ తదితరులు ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోయినపల్లి మండల ఇన్ఛార్జి గౌరవనీయులు ఎర్ర మహేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా మొన్నటి రోజున ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేసినటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం నేను అడిగేది ఏంటంటే మీరు ప్రభుత్వంలో ఉండి కూడా మీరు ధర్నా చేయడం అది సిగ్గుచేటు. ఎందుకంటే ఆ రోజు మీరు మేమే వడ్లు కొంటున్నాము పూర్తి స్థాయిలో గింజగా ఉంటాం అని చెప్పి చెప్పింది మీరు గారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు ఏమో మేము కొంటున్నాం అని చెప్పినాం, ఈ రోజు వడ్లు కొనక మళ్ళా కేంద్ర ప్రభుత్వం కొట్టలేదని చెప్పి మీరు నరేంద్ర మోడీ గారి పైన అదేవిధంగా బండి శంకర్ రవిశంకర్ గారు కబరదారు. మీరు దళితులు ఉంటే దళితులు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మీరు దళితులకు ఏం చేసి అడుగుతా ఉన్నాం. బండి సంజయ్ అన్న గారి మీద కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే ఊరుకునలేదు. ప్రతి ఒక్క కార్యకర్త మీద చూపిస్తాము కార్యకర్త మీరు ఏందని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రవిశంకర్ గారు ఖబర్దారు, మీరు మీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏ విధంగా ఆ రోజు 4వ తారీఖు దాటిన తర్వాత 4వ తారీఖున దళిత బంద్ ఇస్తున్నారు, అదే దళిత బంద్ ఇప్పుడు ఇప్పారు, మీరు దళితుల పక్షాన ఉండే మీరు దళితులు అయితే ఇప్పారని చెప్పి బోయినపల్లి మండల శాఖ తరఫున డిమాండ్. ఈరోజు బోయినపల్లి మండలంలో రాజన్న సిరిసిల్ల జిల్లా నిన్నటికి నిన్న మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరి వందలాది మంది ఉన్నారు, 100 మంది మేమున్నామనే దాని మీద ప్రతి బ్రిడ్జి మీద ప్రతి రోడ్డు మీద మీరు ధర్నా చేశారు. అసలు ప్రభుత్వంలో ఉన్నారా మీరు లేరా? మరి రోడ్డు మీద కూర్చుంటే 100ల మంది గంగాధరలో మన రవిశంకర్ అన్న గారు ఎమ్మెల్యే గారు కూర్చున్నటువంటిది మరి పోలీసు వాళ్ళు మరి అడ్డుకోలేదు ఇబ్బంది అవుతుంది అన్నటువంటి చెప్పని సంఘటన నిన్న మేము అందరం చూసినటువంటిది. వాళ్ళు ఏ పని చేసినా మంత్రి గారు అత్త మమ్మల్ని మబ్బుల 5 గంటలకు అరెస్ట్ చేసి 4 గంటల వరకు కార్యక్రమం చేస్తాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కాకుండా నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడినటువంటి సంఘటన చాలా ఎడ్డూరంగా ఉంది. మరి మీరైతే రసమయ బాలకిషన్, పొప్పుల భీష్మర్, మరి సుంకే రవిశంకరు హుజరాబాద్లో ఇంటింటి తిరుగుకుంటాం, మేము 10 లక్షలు ఇస్తున్నాం ఇది బ్యాలెట్ పాలన అని చెప్పి చెప్పుకున్నాం అని ఇలా గల్లీకి పోయి ఆ పాలన ఎటు వేయింది, 400 పథకం ఎటు వేయింది, ఆ డబ్బులు ఎటు పోయినాయి ఏమర్థం అవుతుంది? మీరు జిల్లాల చూంచి గల్లీల చూంచి అక్కడ తెచ్చిన ఇక్కడ ఇంకా నేను ఏమంటుంటే పథకాలు ఏమంటుండే దేశవ్యాప్తంగా మీ రాష్ట్రాలలో పెట్టు నీ పథకాలు ఏడికెళ్ళి పెడతావా? నువ్వు పెట్టుకున్నటువంటి పథకాలు వాళ్ళు పెట్టలేదు, వాళ్ళు నువ్వు పెట్టుకు నువ్వు పథకాలు పెట్టి ఆ పథకం కాడ నువ్వు బలిపసాయి ఇంకా అవతల రాష్ట్రాల మీద కూడా దుష్ప్రచారం చేసి సంజయ్ గారు పెట్టుకున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వరి ధాన్యం విషయంలో రైతులను మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ నేత బాలరెడ్డి ధాన్యం కొనుగోలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ముస్తాబాద్ మండల శాఖ అధ్యక్షులు బాలరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ప్రధాన రహదారిపై దాదాపు గంటపాటు ధర్నా చేపట్టారు. అయితే పోలీసులు దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో కొంతసేపు ఇరువురి మధ్య కొంతసేపు తోపులాట జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసే విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కపట నాటకాలు వాడుతున్నాయని, వెంటనే రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చి వారికి భరోసా కల్పించే విధంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతలే ధర్నాలు చేసిన విషయాన్ని ప్రజలు తీవ్రంగా తప్పుబట్టడమే కాకుండా విమర్శలు కూడా చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గజ్జల రాజు, ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు బుర్రరాములు, నరసింహులు, రామ్రెడ్డి రమేష్, శ్రీనివాస్, తలారి నరసింహులు, ఆంజనేయులు తదితరులు ఉన్నారు. Get out of here!
పరిధాన్యము కొనుగోలు విషయంలో కానీ యాసంగిలో వరి పంట వేయడం విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వము కేంద్రము ధాన్యం కొంటలేదు, కేంద్రం వద్దని చెప్పిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వము కేంద్రం మీద వేయడం, కేంద్రం సంబంధించిన బీజేపీ ఏదైతుందో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ధాన్యం కొంటలేడు మాకు ఇస్తలేడని చెప్పి రెండు పార్టీలు ముఖ్యమంత్రి గారు మరి మోడీ గారు కలిసి దోబూచి నాటకాలు ఆడుతున్నారు. మరి అలా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా కేసీఆర్ బీజేపీ రెండు దోస్తులే. ఇక్కడ గల్లీలలో ఒకళ్ళ మీద ఒక లొల్లులు పెట్టుకుంటారు కానీ ఢిల్లీకి పోయిన తర్వాత దోస్తాన వేస్తారు. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఈ పంట వేయమని ఎప్పుడు కూడా ఆదేశించలేదు. ప్రజలు రైతులు ఏ పంట పండిస్తే ప్రభుత్వము దానికి ఎంఎస్పి రేటు నిర్ణయించి కొనుగోలు చేస్తూ ఉండే. మరి ఇలా ఈ ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. వీళ్ళిద్దరూ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఒకళ్ళ మీద ఒకరు ఈ రోజున తుమ్మెత్తి పోసుకుంటూ మరి ఇలా రూలింగ్ పార్టీలే ప్రజలను పాలిస్తున్నటువంటి పార్టీలే ఇలా ధర్నాలకు దిగితే శోచనీయం. మరి ఇలా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఇది మీ రాజకీయ మనుగడ కోసము మా ఉనికిని ఏడా కోల్పోతామని చెప్పి మీరు దోబూచులాడుతున్నారని చెప్పి ప్రజలందరూ గ్రహిస్తారు. వెంటనే ప్రధాని నరేంద్ర మోడీపై ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా కొనరావుపేట బీజేపీ నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగిన రైతు ధర్నా సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మానకొండూరు శాసనసభ్యులు రసమే బాలకృష్ణ దిష్టిబొమ్మను కొనరావుపేట మండల కేంద్రంలో దగ్ధం చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన పోలీసులు బీజేపీ కార్యకర్తలు నేతల దిష్టిబొమ్మ దహన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. అనంతరం కొనరావుపేట భారతీయ జనతా పార్టీ నేతలు రామచంద్రం తదితరులు మాట్లాడుతూ రసమే బాలకృష్ణ నోటికి వచ్చినట్లు మాట్లాడితే రానున్న రోజుల్లో ఆయనను బయట తిరగనివ్వమని హెచ్చరించారు. వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కొనరావుపేట మండల బీజేపీ నేతలు ఉన్నారు. నిన్నటి రోజు మన ప్రియతమ ప్రధాని గారైన నరేంద్ర మోడీ గారిని మరియు అలాగే పార్లమెంటు సభ్యులైన శ్రీ బండి సంజయ్ కుమార్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన మన ఎమ్మెల్యే అయిన మన తెలంగాణ ఎమ్మెల్యే మానకొండూరు ఎమ్మెల్యే అయిన రసమయ బాలకృష్ణ గారు ఏదైతుందో అలాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడడం, చదువుకోని వ్యక్తులు మాట్లాడినట్టు మాట్లాడడం, మరి పరిజ్ఞానం లేని మాటలు మరి ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడు. మరి అలాంటి ఎమ్మెల్యేను ఈ తక్షణమే విధుల నుంచి తొలగించాలి. మరి టీఆర్ఎస్ గుండాలు తప్ప ఎవరు లేరు, వాళ్ళ కార్యకర్తలు గుండాలు తప్ప ఏ ఒక్క రైతు లేడని మేము సభాముఖంగా తెలియజేస్తున్నాం. రోజు రైతుల గురించి ముసలి కన్నీరు కారుస్తూ టీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి ధర్నా కార్యక్రమాన్ని వివరించాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇక మా సిరిసిల్ల సిన్నోడైతే ఎన్నెన్నో చిత్రాలు చేస్తాడు. నిన్నటి రోజు మా సిరిసిల్ల సిన్నోడు మా రాష్ట్ర అధ్యక్షుడైన బండి సంజయ్ గారి గురించి బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అన్నాడు. అరే ఓ సన్నాసి, కేటీఆర్ అని అంటేనే కల్వకుంట్ల తారక రామారావు కాదు కలవకుండా తిరిగే రామారావు అని చెప్పి ప్రజలు ఇక్కడ చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా చెప్తున్నా మరొకసారి, ఖచ్చితంగా రైతుల శ్రేయస్సు కోరుకునేటువంటి ప్రభుత్వమే మోడీ గారి ప్రభుత్వం. ఖచ్చితంగా వరే పండించాలని చెప్పి మీ అయ్య చెప్పిన, అసెంబ్లీ సాక్ష్యం చెప్పిన, మీ నాయన చెప్పిన మాటలున్నాయి. అదే మీ నాయన నోటి నుండి ఈరోజు వరి పండియొద్దు అని చెప్పి మీ నాయన అంటున్నటువంటి మాటలున్నాయి. మా అధ్యక్షుడు చెప్పినట్టుగా మీ మెడలు వంచైనా సరే ప్రతి చివరి గింజ వరకు కూడా కొనుగోలు చేయించేంత సత్తా భారతీయ జనతా పార్టీకి ఉంది. ప్రతి కార్యకర్త కూడా మీ వెనుక పడి ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాటం చేస్తారు. ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కనుక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినట్టయితే బిడ్డ నిన్ను తిరగనియం, సిరిసిల్లా ప్రాంతంలో నువ్వు నిలబడ్డటువంటి ప్రాంతంలో నిన్ను తిరగనియం అని చెప్పి సందర్భంగా మరొక్కసారి హెచ్చరిస్తున్నాను. బోయినపల్లి మండల కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని, న్యాయస్థానాల్లో ఉచితంగా అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలని వేములవాడ జూనియర్ సివిల్ జడ్జి వినీల్ కుమార్ పేర్కొన్నారు.
రాచన్న సిరిసిల్ల బోయినపల్లి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో శనివారం రోజున వేములవాడ కోర్టు ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి అనిల్ కుమార్ మాట్లాడుతూ చట్టం ఎదుట అందరూ సమానమేనని, భూ విక్రయాల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి నిర్వహించే న్యాయ విజ్ఞాన సదస్సు చేసుకోవాలని తెలుపుతూ వివిధ రకాల చట్టాలు వాటి వివరాలను ప్రజలకు వివరించారు. అంతేకాకుండా లోక్ అదాలత్ న్యాయ సేవాధికార సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో విచ్చేసిన జడ్జిని గ్రామ సర్పంచ్ లతాశ్రీ మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందించారు. వీరితో పాటు వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పిట్టల భూమేష్ గ్రామస్తులు ఉన్నారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి కే లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలని కోరుతున్నాం. इंत अवकाश जड్జి గారు స్వయంగ ముందుకు వచ్చి ప్రజల యొక్క సమస్యలను విని వాళ్ళకి చట్టపరమైన సమస్యల గురించి అవగాహన కల్పించడానికి విచ్చేసినందుకు చాలా చాలా థాంక్స్ తెలియజేసుకుంటున్నాను. మా గ్రామంలో ప్రధానంగా సమస్యలు ఏంటంటే భూవేదాలు ఎక్కువ ఉంటాయి, పేరెంట్స్ ని చూసుకోకపోవడం, అలాంటి సమస్యలు ఎక్కువ ఉంటాయి సార్. కొంచెం వాటిపైన అవగాహన కల్పించగలరని కోరుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే వకీలుని నియమించుకోవాల్సిన స్తోమత లేని వాళ్లకు గవర్నమెంట్ ఉచితంగా వకీల్ని ఇస్తుంది. దానికి మీరు ఏం లేదు, చిన్న తెల్లకాగితం మీద లేకపోతున్నారు. ఆ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం పెట్టిన ప్రోగ్రామే ఈ పాన్ ఇండియా అవుట్రీచ్ ప్రోగ్రామ్. ఏ సమస్య ఉన్నా ఎవరికి రూపాయి ఇవ్వకుండా నిజంగా సమస్య ఉంటే ఒక శనివారం నాడు సిరిసిల్ల జిల్లా జడ్జి గారు ఉంటారు, 9th అడిషనల్ జిల్లా కోర్టు ఉంటుంది, ఆయన ఆధ్వర్యంలో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీరు కనుక దరఖాస్తు ఇస్తే కేసు నమోదు కాకుండానే ఇరువైపుల వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ రెండు ముఖ్య సమస్యలు కనిపిస్తున్నాయి బోయినపల్లి. ఒకటి, ముందు వెనక చూడండి, కాగితాలు పట్టాలు పాస్ పుస్తకాలు అది ఇంటి స్థలం కావచ్చు, వ్యవసాయ భూమి అయినా కావచ్చు, ముందు ఎవరున్నారు లింక్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవాలి. ఎందుకంటే మీకు కనిపించే పేరు ఒకటే ఉంటుంది, అసలు నిజంగా ఆయనకి ఎలా వచ్చింది ఆ భూమి అది కూడా చూసుకోవాలి. ఎప్పుడు తీసుకోవడం నాకు ఇష్టం లేదు. సో నన్ను ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించిన బార్ అసోసియేషన్ మండల ఇన్ఛార్జ్ అడ్వకేట్ నాకు గ్రామ పంచాయతీ సర్పంచ్కి రాచన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తికారెడ్డి ఆధ్వర్యంలో రైతు ఫంక్షన్ హాల్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉండి ధర్నాలు చేపట్టడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి క్రాంతి మాట్లాడుతూ తెలంగాణలో రాష్ట్రంలోని 7 ఏళ్లు అధికారంలో ఉండి ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఫుడ్ కార్పొరేషన్ ద్వారా అన్ని రాష్ట్రాలలో నుండి నివేదిక తీసుకుందని, ఏ రాష్ట్రంలో ఎంత పంట ఏ పంటలు పండిస్తున్నారని ఆయా రాష్ట్రాల ద్వారా నివేదిక తీసుకున్నారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తక్కువ ధాన్యం నివేదిక ఇచ్చి సమృద్ధిగా వర్షాలు పడడంతో రైతులంతా వరి సాగుపై చేయడం, ఎక్కువ స్థాయిలో పంట దిగుబడి రావడం, ధాన్యం కొననంటూ ముందస్తుగా రైతులతో 6 తడి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని చెప్పి రైతులు ఎవరు వేసుకోకపోవడంతో రైతులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరగబడతారని కాళేశ్వరం చలాలు తీసుకొచ్చింది. ఎందుకని రైతుల నుండి విమర్శలు వస్తాయని ముందు చూపుతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయదని, రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేపట్టి రైతులను మభ్యపెట్టడానికి తెరాస ప్రభుత్వం రాజకీయం చేస్తుందని, ధర్నాలో రైతులు ఎవరూ పాల్గొనలేదని పార్టీ కార్యకర్తలే ఉన్నారని, ధర్నాలో శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్పై అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, జిల్లా దళిత మోర్చా నాయకులు మీసా శంకర్, పట్టణ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, జిల్లా నాయకులు సుధాకర్ రెడ్డి, మండల కార్యదర్శి క్రాంతి బిచేవయ్యం, మండల అధ్యక్షులు అజయ్ రమేష్ రెడ్డి, బాలరెడ్డి, గణేష్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఉందంటే అదొక ఖరీదైన ధర్నా. నిజంగా చెప్పాలంటే అక్కడ లుంగీలు వేసుకునో గౌన్లు వేసుకునో కాదు, గంజి బట్టలు వేసుకుని ఎవరు కూడా రాలేదు. అక్కడ ట్రాక్టర్ల లెక్కనికి జనాలు కూడా లేరు. ఊళ్ళలో రైతుల పనుల మీద రైతులు ఉంటే రైతులు పోగు చేస్తున్న పరిస్థితి. అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎంత నీచానికి దిగజారుతున్న విషయం మీరు అర్థం చేసుకోవాలి. మీదే రాష్ట్ర ప్రభుత్వం, మీరే అధికారంలో ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ మీదే. మీరు ధర్నా చేయడం ఎందుకు విచిత్రంగా? అంటే ఈరోజు జనాలనా లేకపోతే ఇక్కడ ఉన్న రైతులను మీరు వెరిపించుకోవాలని చేసేది? కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ఒక నివేదిక తీసుకున్నది అన్ని రాష్ట్రాల నుంచి. ఏమని ఎవరెవరు ఏ ధాన్యం ఎంత పండిస్తున్నారు, ఎంత గ్రాఫ్ మీరు తీసుకుంటున్నారు, ఒక నివేదిక తీసుకున్నప్పుడు మీరు ఇచ్చింది తక్కువ లిమిట్ ఇచ్చారు. ఎందుకంటే అప్పుడు నీళ్ళు లేవు. అర్ధంతరంగా దుబ్బాక ఎలక్షన్లు మధ్యలో 2-3 బై ఎలక్షన్లు వచ్చేసరికి మీరు నీకు బుద్ధి ఉంటే నువ్వు నిజంగా ఎమ్మెల్యే అయితే నీ కాన్స్టిట్యున్సీలో దళిత మంది కోసం కొట్లాడు, నీ కాన్స్టిట్యున్సీలో దళిత మంది కోసం ధర్నా పెట్టు. ఇలా మీ మంత్రి లేదా ముఖ్యమంత్రి తప్ప మీకేం విలువ లేదా, మీ మీటర్ కూడా ఏం ఆడతలేదు అసెంబ్లీలో అన్న విషయం మీరు గుర్తుంచుకోవాలి. జనాలు మీకు బుద్ధి చెప్పే టైం దగ్గరలో ఉంటుంది. భారత్ మాతకి జై. ఏదో మా మభ్య పుట్టిన మీ మభ్య కాదు. ఈ రోజులలో మీరు ప్రజలు తప్పుతో పట్టిస్తున్నారు. ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ రారాసి పెట్టమంటుంది, ఇంకా ఎన్ని టన్నులన్న పెట్టు రారాయదు, కానీ బయలు బియ్యం అంత అంటుంది. ఆ బయలు బియ్యం తింటవాయిగల రసమయ పాలకిజన్ అడుగుతున్నాం మేము. మీరు అందరు ప్రజలు మనం తినవలసింది రారాయసు. రారాయసే మనకు రసిమిలో ఇవ్వాలి. ఏ ప్రభుత్వము నేను కేంద్ర ప్రభుత్వం రైస్ అర్థం లేదు. మీ కలెక్టర్ పెట్టింది కాదే మొన్న ఇత్తనాలు అర్థం, అంటే ప్రధానమంత్రి పెట్టిందా చెప్పిండా ఇత్తన పనులు పెట్టకమని. దయచేసి మిస్టర్ రసమే బాలకృష్ణ నీ గుంజల ఒళ్ళు దగ్గర పెట్టుకొని భాగవతాలు ఆడు అసెంబ్లీలో కానీ ప్రజల మధ్యలో నువ్వు ఆచితూచి మాటలు మాట్లాడ. ధర్నా అనేది ఎవరు చేస్తారు? అధికారంలో లేనివాళ్ళు, ప్రభుత్వం లేనివాళ్ళు ధర్నా చేస్తారు. ధర్నా ఎక్కడ చేస్తారు? ఎంపీడీ ఆఫీస్ రావచ్చు, ఎమ్మెల్యే ఆఫీస్ రావచ్చు, కలెక్టరేట్ కావచ్చు, ఇక్కడ ధర్నాలు చేస్తారు. కేంద్రాలు స్టార్ట్ చేయకపోయినాక నెలకు స్టార్ట్ చేస్తే నెల 15 రోజులు 2 నెలల దాకా భారతానికి అయిపోయింది. మన పాలిథిన్ కవర్లో కిరాయిలు ఎంత? ఒక్కొక్కరికి 2,000-3,000 కిరాయిలు. చిన్న చిన్న రైతులు కూడా కిరాయిల కోసం బాధపడుతున్నారు. గారు మన వాళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ధర్నాలు అనేది చేయదు. ఏదో బీజేపీ ధర్నా చేసిందని నువ్వు ప్రభుత్వం ఉన్నో నువ్వు ధర్నా చేస్తాయి బాగుంటుందా? అది మాట్లాడి ఏం పెట్టాలనేది మొత్తం కొడుకు కోతలు పెడదా ఉంది, మందులు పెడదా ఉంది, దాంతో రైతు ఎక్కడ చేస్తాడు? ఇక ఇవి అలర్ట్ న్యూస్ విశేషాలు. నమస్తే.